हेलो अंडी, वेलकम टू अवर चैनल स्टेप बाय स्टेप माय। ఈ రోజు కొన్ని కిచెన్ టిప్స్ అయితే తెలుసుకుందామండి। ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది। చిన్న చిన్న టిప్స్ ఏ కానీ చాలా చాలా యూస్ అయ్యే టిప్స్ అన్నమాట। తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి। ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇక ఫస్ట్ టిప్ చూద్దామండి। మనం రైస్ వండేటప్పుడు రైస్ పొడిపొడలాడుతూ తెల్లగా రావాలంటే కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి। ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే పువ్వులా వస్తుందన్నమాట రైస్ అనేది। తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి। నెక్స్ట్ సెకండ్ టిప్ చూద్దామండి। మనం కొత్తిమీర తీసుకొస్తూ ఉంటాం కదా, కొత్తిమీరని అదే విధంగా ఫ్రిజ్ లో పెట్టేసినట్లయితే తొందరగా పాడైపోతుంది। అలా కాకుండా ఇలా దీని రూట్స్ అనేవి కట్ చేసేయండి। కట్ చేసి దీంట్లో ఏమైనా పండిపోయిన ఆకులు గాని పాడైపోయిన ఆకులు గాని ఉంటే అవి రిమూవ్ చేసేయండి, పక్కకి తీసేయండి। తీసేసిన తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ గాని ప్లాస్టిక్ డబ్బా గాని తీసుకోండి। తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టి పైన ఈ కొత్తిమీర అనేది పెట్టుకోవాలి। ఈ కొత్తిమీర పెట్టిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్ని కూడా పైన ఈ విధంగా పెట్టాలి। ఈ విధంగా టిష్యూ పేపర్ వేయడం వల్ల దానిలోని తేమది పీల్చేస్తుంది, చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది। తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి సేమ్ ఒకేలా ఉన్న గ్లాసులు కానీ గిన్నెలు కానీ అతుక్కుపోతూ ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోతాయి కదా, అస్సలు తీయడం చాలా కష్టమైపోతుంది। అలాంటప్పుడు చాలా మంచి టిప్ ఉందండి, ఏంటంటే మనం వంటలోకి వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఏ ఆయిల్ అయినా పర్లేదు, ఆయిల్ అనేది ఆ రెండింటి మధ్య చుట్టూ మనం వేసుకోవాలి। ఇలా వేయడం వేసి ఒక అరగంట సేపు అలా వదిలేయండి। వదిలేసిన తర్వాత తీసినట్లయితే చాలా ఈజీగా గ్లాస్లో నుండి గ్లాస్ అనేది బయటకు వచ్చేస్తుంది। ఈ టిప్ కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి। అదేవిధంగా మీకు ఏ టిప్స్ నచ్చాయో నాకు కామెంట్లో తెలియచేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి। నెక్స్ట్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు తీసుకొస్తుంటాం కదా, వెల్లుల్లిపాయలను ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి। పాలిథిన్ కవర్ తీసుకొని వెల్లుల్లిపాయలన్నీ దాంట్లో వేసేసి దీన్ని ఒక ముడిలో చుట్టేయాలి। ఈ కవర్ని ఇలా ముడి పెట్టేసి దాన్ని బాగా చుట్టుకోవాలి గాలి వెళ్ళకుండా। ఇలా చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల పాటు స్టోర్ అనేది ఉంటుంది। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి। నెక్స్ట్ టిప్ చూద్దామండి, మనం పూరీల కోసం కానీ చపాతీల కోసం కానీ గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదా, అప్పుడు సాఫ్ట్గా రాకుండా ఉంటాయి। ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలండి, వేసుకొని ఇలా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా పూరీలు కానీ చపాతీలు కానీ వస్తాయి। ఇలా కొంచెం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మీరు పూరి చేసినా చపాతీ చేసినా చాలా సాఫ్ట్గా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి। నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, వంట నూనె వేసుకొని ఈ విధంగా మీరు మీ చేతులతో బాగా ఒత్తుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా అవుతుంది। అదేవిధంగా ఆయిల్ వల్ల మన చేతికున్న పిండి కూడా వచ్చేస్తుంది, వచ్చేసి చాలా బాగా కలుస్తుంది, అదేవిధంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది। 5 to 10 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చినా చాలా సాఫ్ట్గా ఉంటుంది। పైన ఒక తడి క్లాత్ వేసి వదిలేయండి, ఒక 10-30 మినిట్స్ తర్వాత చేయాలనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ అండి, మనం వెల్లుల్లిపాయలు వలవాల్సి వచ్చినప్పుడు చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది కదా, త్వరగా రావు, అలాంటప్పుడు ఈ విధంగా సగానికి కట్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు అనేవి। ఈ విధంగా ఈ రెబ్బల్ని కట్ చేయడం వల్ల చాలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట। ఎప్పుడైనా మనకి హడావడిగా మనం ఫ్రైస్ చేసినా ఏం చేసినా ఈ వెల్లుల్లి రెబ్బలు వేయాల్సి వచ్చినప్పుడు ఇలా కనుక మీరు కట్ చేసుకున్నట్లయితే తొందరగా చాలా చాలా ఈజీగా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి। చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో। అదేవిధంగా ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।